హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రాగిపిండి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా హెల్దీగా టేస్టీగా రాగిపిండి రొట్టెల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఈ రొట్టెల ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో 2.5 కప్పుల రాగి పిండిని తీసుకోండి. నేనైతే అంగన్వాడీ పిండిని తీసుకుంటున్నాను. 2.5 కప్పుల రాగి పిండిని మీరు బయట హోల్సేల్గా కొనుక్కొచ్చుకుంటారు కదా, ఆ పిండినైనా వాడుకోవచ్చు. ఇలా ఒక 2.5 కప్పుల రాగి పిండిని తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. మొత్తంగా ఒక 3 కప్పుల దాకా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి, రాగిపిండి, ఉప్పు బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో బాగా వేడి చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మరిగించుకొని ఈ వాటర్ని ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అలవాటు ప్రకారం చేత్తో కలిపారంటే చెయ్యి కాలిపోతుంది. ఇలా గరిట తీసుకొని గరిటతో పిండిలో ఈ వాటర్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండికి సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువ లూజ్గా వచ్చే విధంగా కాకుండా కాస్త పొడి పొడిగా వచ్చే విధంగానే వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా నీళ్ళు మొత్తం ఇందులో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పిండిని దగ్గరికి అనేసి దీని మీద మూత పెట్టేసి ఈ పిండి కాస్త చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ కనుక వదిలేశారంటే పిండి కాస్త చల్లారుతుంది, కలుపుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే పిండి కాస్త చల్లారి ఇలా కాస్త ముద్దలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అండ్ మీకు ఇష్టమైతే ఇందులో ఒక 2 గంటల పాటు నానపెట్టిన పెసరపప్పు కానీ లేదంటే పచ్చిశనగపప్పునైనా నానపెట్టుకొని వేసుకొని రొట్టెల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి పప్పులు వేయలేదు. ఇలా కేవలం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నీ ఇందులో బాగా కలిసి రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పిండిని ముద్దలాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలా కాస్త గట్టి ముద్దలానే కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మీరు చిన్న రొట్టెలు కావాలంటే కాస్త చిన్న సైజు ముద్దలు, లేదంటే కొంచెం పెద్దవి కావాలంటే కాస్త పిండి ఎక్కువ తీసుకొని రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక తడి క్లాత్ తీసుకోండి, కొంచెం పలుచగా ఉండే తడి క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దల్ని ఇలా రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేస్తూ ఒత్తుకున్నారంటే మీకు పలుచగా రొట్టెలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక తడి క్లాత్ మీద ఇలా రొట్టెల్ని ప్రిపేర్ చేసుకొని వీటిని వేడిగా ఉన్న పెనం మీద వేసి కాల్చుకున్నారంటే అద్భుతమైన రాగి రొట్టెలు రెడీ అయిపోతాయి. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వీటిని ప్రెస్ చేస్తూ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రొట్టెల్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఈ పాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ రొట్టెల్ని తీసుకొని పాన్ మీద వేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ రొట్టెల్ని ఇలా అరచేతికి తీసుకొని పాన్ మీద వేసుకోండి. చూసారు కదా, ఇలా ఈజీగా మీరు రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి కొంచెం ఆయిల్ వేసి దీని మీద మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా చక్కగా ఈ రొట్టె మొత్తం పర్ఫెక్ట్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా రొట్టెల్ని ప్రిపేర్ చేసుకొని కాల్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి, రొట్టెను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇలా మీరు తడి క్లాత్ తీసుకొని
చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్రెస్ చేస్తూ రొట్టెని స్ప్రెడ్ చేసుకున్నారంటే పలుచగా చక్కగా కాస్త పెద్దదిగానే వస్తుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా రొట్టెని ప్రిపేర్ చేసి ఈ రొట్టెని ఇలా అరచేతిలోకి తీసుకొని ప్యాన్ మీద వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో ప్రాసెస్, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఈ రొట్టె మీద మూత పెట్టేసి ఒకవైపు ఉడికేంత వరకు ఇలా మూతను ఉంచి ఉడికించుకోవాలి. తరువాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా రాగి రొట్టెలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. వీటిని ఇలానే ఎటువంటి చట్నీ లేకుండా తినేయచ్చు, లేదంటే ఇందులోకి పప్పు చాలా బాగుంటుంది, టొమాటో పప్పు, లేదంటే నాన్ వెజ్ రెసిపీస్ అయినా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉండే రాగి రొట్టెల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రొట్టెలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.